అయ్యారు ప్రతివాడు. అవును మరి జోకర్ మేమే కొట్టాం. గోపాల్ రెడ్డిని పోలీసులు చంపేశారంటరా, ఎన్కౌంటర్ అంటున్నారు. గోపాల్ రెడ్డి అంటే ఎవరు? ఎంఏ చదివి బోల్డ్ ఆస్తి పేదాలకు ఇచ్చేసి లైఫ్ రిస్క్ చేస్తా, జనం కోసం బోల్డ్ మంచి పనులు చేశాడు. మనలాగా అత్తారు సొమ్ముదిన బుడబొక్కల బ్యాచ్ కాదు. అవునవును, పెట్రోల్ పోసి రైళ్లు తగలెట్టడం, మందు పాతలు పెట్టి పోలీసులు చంపేయటం, బ్రిడ్జీలు కూల్చేయటం, గన్నులు ఎత్తుకుపోవటం, చాలా మంచి పనులు. పాకీ బట్టలు వేసుకుని పేకాడటం, జీతం కోసం తప్ప పోలీస్ స్టేషన్కి వెళ్ళకపోవటం, అడ్డమైన లంచాలు తినటం, పోలీస్ స్టేషన్లో మర్డర్లు మానభంగాలు చేయడం, మంత్రుల కార్లు వెనకాల పరిగెత్తడం, షో అయినా చూపించకపోవటం. నోరు మొయ్ షోరా, తిండి తిండి సంతమ్మా, జనం దగ్గర తిందాగా తీ. నువ్వన్నీ బుడబొక్కలు ఆశాలు వేసినా ఆ పసుపు కలుపు ఆవిడ నీకు ఇవ్వదు. ఎలాగవుతా నేను చూస్తాను. ఇచ్చేంత వరకు ఆ ఇంటికి ఈ కట్టవు. ఆ గోడ అందుకే కట్టించాను. నీ అంత ఎత్తును పట్టుకున్నావు నా కూతుర్నే కనపడకుండా. మా రాత బాగా ఒక 30 ఎకరాల పొలంతో బంగారం లాంటి నా బిడ్డని నీ చేతిలో పెడితే నీ ఎచ్చుకునేందు వచ్చానే పచ్చి పులుసు పచ్చడా అని ఆడేవాడేవాడేవు జోదం. నా కూతురు మెడలో 40 లక్షలు గోతికాడి నక్కల్లో నేను చస్తే నా కూతురుకు వచ్చే భూమి కోసం చూస్తున్నట్టున్నావు. నేను ఇప్పుడు అప్పుడే సావును. ఆ ఎచ్చు కబుర్ లాపి ఒక రూపాయి సంపాదించే దారి చూడు. నువ్వేంట నీ దొంపదేగా తాడి చెట్టు అంత ఉన్నావు, ఒక్క రూపాయి. ఈ ముసలి తిన్నగా ఉండదు అసలు. అయ్యయ్యో, ఈ వయసులో ఎందుకే నీకు తైతకులు? నేను పని మనిషిని పెట్టుకోమంటే పెట్టుకో, ఉండు నేను తీసుకొస్తానులే. నడు, వయసు అయిపోయింది, ముసలి కదా పాపం. ఏంటి పెట్టిన వస్తువు పెట్టిన చోట ఉంచారు కదా, ఎక్కడ చచ్చిందో ఏంటో. ఏమి ఏంటి వెతుకుతున్నావు? మీ అమ్మ పడింది అమ్మ ఎక్కడ తగిలింది? ముసలి దానివి కృష్ణ రామ అంటూ ఒక మూల పడ్డంటే నీకెందుకే ఇవన్నీ? ఇప్పుడు చూడు ఎక్కడ తగిలిందో చెప్పి. మా నాన్నతో సున్నం పెట్టుకుని ఇలా ఒక్కతివే కాళ్ళు చేతులు ఎరగొట్టుకోకపోతే ఆ ఎదో పొల మీద మా నాన్న మొహన కొట్టచ్చు కదా. పోయేటప్పుడు పట్టుకోవాడా, పెద్దంతరం చిన్నంతరం లేకుండా ఎట్ట మాట్లాడుతుందో చూడరా బేరాగి. ఆడికి రిపోర్టా? నువ్వేం చేస్తావురా, ఏం చేస్తావురా? ఊరే ఏంటే, ఆడి వయసు ఏంటి నీ వయసు ఏంటి? మా ఇష్టం. నేను వాడు చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్, మధ్యలో నీకే అంటే అదే ఇలా మధ్యలో దూరే ఇలాగైంది. అంటావే అంటావు, నా కొడుకు ఊళ్ళో లేడుగా ఏమైనా అంటావు. కరెక్ట్ కరెక్ట్, ఆ ముద్ద పప్పుగాడే నీకు కరెక్ట్. కన్న తల్లిని వదిలేసి దేశాలు అటుకు తిరుగుతున్నాడు. ఆడేం దేశాలు అమ్మడు తిరగటల్లా, పోలీస్ ట్రైనింగ్ లో ఉన్నాడు. అయ్యా, ఆ మొహానికి అదొక్కటే తక్కువ. మావయ్య పోలీస్ ట్రైనింగ్ నుంచి ఎప్పుడు వస్తున్నాడమ్మమ్మా? ఇన్నాటికి మన ఫారం బాగ్ బ్యాచ్ నుంచి నువ్వు అక్కడే పోలీస్ స్టేషన్కి వచ్చావా, అందుకే దండేస్తున్నావు. ఎంచుకుంటా ఎంచుకోవా, పిచ్చి పిచ్చి ఆశలేదు. దండేశారని చంపేస్తాను, ఎంచుకో, కుదరదాం. చిన్నపిల్లలాగా ఇటేడుగురు అటేడుగురు, మొత్తం 14 మంది పక్క ఒక్కడే షోలే. ఎవరికైనా దమ్ముంటే 10 రూపాయలు 10 రూపాయలు పొందాం. 10 రూపాయలు ఏంటి ఆడింగ్ ఉండగా, 100 రూపాయలు. సరే నీది 100, నాది 10, కోసి పొందాం. కబడ్డీ
ఇడ్లీ బోండా రెండు బట్ట జాన్ రా అబ్బా జాన్ లో పోయింది 100 రూపాయలు పెద్ద మహాత్మా గాంధీ లాగా చెడగొట్టాడు మా తెలీదా పందేవరా ఎవర్రా ఆ బుల్రాజ్ గాడు ఆ టిఫిన్ కూడా నాది నువ్వు తిను నీకు మరి 2 టిఫిన్లు అవును రే ఆ బుల్రాజ్ గారికి మీ పోలీసు ఉద్యోగం ఎలా ఇచ్చారా ఏ ఇవ్వకూడదా నీకే ఇచ్చారులే ఆడిగెందుకు ఎవరో రా చంటి నువ్వు ఎక్కువగా మాట్లాడుతున్నావు ఏట్రా రోజు మెక్కుతావు కదరా ఇక్కడ డబ్బులు ఎప్పుడు ఇచ్చారో నువ్వు అది తీసుకోట్రా ఏడ్చావు మనకి ఇచ్చే అలవాటు లేక ఒరే ఒక నిజం చెప్పరా రోజు పోలీస్ స్టేషన్కి వెళ్తారా నువ్వు డ్యూటీ ఎప్పుడు చేశారా నువ్వు ఆహా అసలు ఎలా ఉంటుంది తెలుసరా నీకు నీ అబ్బా నీకో డ్రెస్ నీకు రాయ్ ఇవాళ డబ్బులు వసూలు చేయండి రా నా పాత బాకీ మొత్తం మొత్తం నెక్స్ట్ వీక్ ది కూడా Hey guys. Hi, this is Venkatesh here. This is Vijay Devarkonda. Hi, this is Samantha. Telangana Srinivas. Watching Telugu Film Nagar. Subscribe to Telugu Film Nagar. Subscribe to Telugu Film Nagar. Do subscribe to Telugu Film Nagar. Telugu Film Nagar. Please subscribe to Telugu Film Nagar. You're watching Telugu Film Nagar. Subscribe to Telugu Film Nagar for the latest updates. Telugu Film Nagar. Chinna bell icon untadi, annokandi.